జై తెలంగాణ. గౌరవనీయులు, పెద్దలు, మీ అందరి అభిమాన నాయకుడు, మొన్ననే మళ్ళీ మీ ఆశీర్వాదంతో, మీ పట్టుదలతో, మీ పనితీరుతో సనత్నగర్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగిరేసి ఘనమైన మెజారిటీతో ఘనమైన విజయాన్ని సాధించిన అన్న పెద్దలు గౌరవనీయులు శ్రీనివాస్ యాదవ్ గారికి, గౌరవ పార్టీ ప్రధాన కార్యదర్శి, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బాధ్యులు సోదరులు బండి రమేష్ గారు, గౌరవనీయులు యువ శాసనసభ్యులు తమ్ముడు బాల్క సుమన్ గారు, శాసన మండలి సభ్యులు సోదరులు షమీపూర్ రాజు గారు, మన రాష్ట్ర గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు, మీ నియోజకవర్గంలో ఓటరు గౌరవనీయులు పెద్దలు ప్రొఫెసర్ శ్రీధర్ గారు, గౌరవ కార్పొరేటర్లందరికీ, వేదిక మీద ఉన్న కార్పొరేటర్లందరికీ, గౌరవనీయులు మన మరియు రాష్ట్ర పార్టీ నాయకులు కొంతమంది ఉన్నారు, వారందరికీ, జిల్లా నాయకులకి, పేరు పేరున పాత్రికేయ మిత్రులకి, సీనన్నకి, మన పార్టీకి ఘనమైన విజయాన్ని అందించిన మా సనత్నగర్ నియోజకవర్గ అన్నదమ్ములకు, అక్క చెల్లెలందరికీ శిరస్సు వంటి నమస్కారం చేసుకుంటా ఉన్నాం. నిజంగా ఈరోజు రెండవసారి మనం గెలిచినాము అంటే, ప్రభుత్వంలో ఉన్న ఒక పార్టీ ముందస్తు ఎన్నికలకు పోయి గతంలో ఎన్నడూ కూడా గెలిచిన పరిస్థితి లేదు. ఇందిరాగాంధీ నుంచి మొదలు పెడితే అటల్ బిహారీ వాజ్పేయి, ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, ఇట్లా చాలామంది పెద్ద మనుషులు గతంలో శాసనసభను ముందస్తుగా రద్దు చేసి ఎన్నికలకు పోయిన సందర్భంలో వారందరికీ కూడా చేదనుభవాలు ఎదురైనాయి, ఓడిపోయినారు. ప్రజల స్థితిని, ఆలోచన విధానాన్ని, ప్రజల్లో ఉండే ఆలోచనను వారు ఆనాడు పసిగట్టలేకపోయినారు. మన నాయకుడు పెద్దలు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మన పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు సెప్టెంబర్ 6 నాడు శాసనసభను రద్దు చేస్తున్నట్టు ప్రకటించి కేవలం గంటల వ్యవధిలోనే మళ్ళీ తిరిగి 105 మందిని అభ్యర్థులుగా ప్రకటించి ఒక సంచలనాన్ని సృష్టించడం జరిగింది. అన్నాడు చాలామంది ఆశ్చర్యమైన, ఏది నమ్మకం, ఇంత ధైర్యం ఏంది, శాసనసభను రద్దు చేయడం ఏంటి, మళ్ళీ వెంటనే 2 గంటల లోపల 105 మంది, అంటే దగ్గర 95% మంది అభ్యర్థులను ప్రకటించడం ఏంటి, ఇంత సంచలనం, ఇంత ధైర్యం అని చెప్పి నివేరమైనారు. కానీ వాస్తవం ఏంటంటే, కేసీఆర్ గారు ఏది చేసినా ఒక కొత్త చరిత్రని అనే మాట నేను ఒక్కసారి మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. 2001లో ఆయన ఆనాడు టీఆర్ఎస్ అనే పార్టీ పెట్టిన నాడు ఎవ్వరు అనుకోలేదు భారతదేశంలో తెలంగాణ అనే కళ సాకారం అవుతుంది, ఖచ్చితంగా అయి తీరుతుంది అని ఆయన కుండబద్దలు కొట్టినట్టు చెప్పినా, మీరు నాకు శక్తినివ్వండి, నేను తప్పకుండా తెలంగాణ సాధిస్తాను, కేంద్రం మెడల్ పంచుతానని చెప్తే చాలామంది నమ్మలేకపోయినారు. ఒక సినిమాలాగా, ఒక కళలాగా ఇది అవుతుందా, అసాధ్యం అనిపించింది అన్నారు. కానీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా 2001 నుంచి ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఉద్యమాన్ని ఎంపిస్తూ ప్రతి ఎన్నికను, ఉప ఎన్నికను, ప్రతి రాజకీయ పార్టీ మీద ఈ దేశ రాజకీయ వ్యవస్థలో ఒత్తిడి పెంచేదానికి ఉపయోగించుకుంటూ దేశవ్యాప్తంగా ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఒప్పించుకుంటూ మెప్పించుకుంటూ 2009లో ఆఖరికి సావు నోట్లో తలబెట్టి నిరాహార దీక్ష కూర్చొని దేశ రాజకీయాల్లోనే ప్రకంపనలు గుర్తించి ఆనాడు కేంద్ర హోంమంత్రితో ప్రకటన చేయించుకున్నాం. తదనంతరం 5 సంవత్సరాల పాటు ఉధృతంగా ఉద్యమాన్ని చేసి 2014లో రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఈ రకంగా చూస్తే ఒక రాజకీయ నాయకుడు, ఒక నాయకుడు తన జీవిత కాలంలోనే ఒక ఉద్యమానికి శ్రీకారం చుట్టి ఆ ఉద్యమ ఫలితాన్ని కూడా ప్రజలకు చూపెట్టి మళ్ళీ తిరిగి అదే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి మళ్ళీ 2వసారి ముఖ్యమంత్రి కావడం అంటే ఇది దేశ చరిత్రలోనే ఒక రికార్డ్ అనే మాటను కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇదేదో నేను చెప్పిన మాట కూడా కాదు, పెద్దలు, మన మాజీ రాష్ట్రపతి భారతదేశానికి ప్రణబ్ ముఖర్జీ గారు, ఆయన స్వయంగా మన నాయకుడు కేసీఆర్ గారికి ఆనాడు రాష్ట్రపతిగా చెప్పిన మాట. ఆయన కేసీఆర్ గారిని ఆశీర్వదించి ఒకటే మాట చెప్పినారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారి, చంద్రశేఖర్ గారు మీరు ధన్యజీవి, చాలామంది తక్కువ మందికి ఇట్లాంటి అదృష్టం ఉంటుంది, ఒక ఉద్యమాన్ని తీసుకొని ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఆ లక్ష్యాన్ని సాధించడమే కాదు
తిరిగి ప్రజల ఆశీర్వాదంతో మీరు సాధించుకున్న రాష్ట్రానికి నాయకత్వం వహించే ఒక అరుదైన అవకాశం మీకు వచ్చింది అని చెప్పి స్వయంగా భారత రాష్ట్రపతి కూడా చెప్పినారు. అంటే ఎంతటి అరుదైన నాయకుడు మన మధ్యలో ఉన్నాడో మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కేసీఆర్ గారు వారి నాయకత్వాన్ని ఈరోజు రెండవసారి ప్రజలు ఇంత పెద్ద ఎత్తున ఆమోదించినారంటే మన విజయం మొన్న ఎంత పెద్ద విజయమో ఒక్కసారి ఆలోచించవలసిన అవసరం ఉంది. 2014 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితికి 63 సీట్లు వచ్చినాయి, 34% ఓట్లు వచ్చినాయి 14 ఎన్నికల్లో. తెలంగాణ రాష్ట్రం ఎప్పటిది వెను వెంటనే ఎన్నిక జరిగింది, ఆనాడు జరిగిన ఎన్నిక. సరిగ్గా 4.5 సంవత్సరాల తర్వాత సంక్షేమ కార్యక్రమాలు, పేదవారి మనసు గెలుచుకునే విధంగా, రైతుల మన్ననలు పొందే విధంగా రాష్ట్రంలోని ప్రతి కులము, మతము, వర్గము, వాటితో నిమిత్తం లేకుండా, ప్రాంతము ఇవన్నింటితో కూడా నిమిత్తం లేకుండా, పేదవాడు ఎవరైనా పేదవారే న్యాయం చేసి తీరుతా అనే ఒక లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు చేపట్టిన అభివృద్ధి యజ్ఞం, సంక్షేమ యజ్ఞం, ఈ రెండింటినీ అనుభవించిన ప్రజలు వాళ్ళకు నిర్ణయం తీసుకున్నారు, కరాఖండిగా తీసుకున్నారు. ఈ నాయకుడైతేనే మేము బాగుంటాం, కేసీఆర్ నాయకత్వంలోనే బంగారు తెలంగాణ సాధ్యమనే నిర్ణయం తీసుకున్న తర్వాత ఇంకెక్కడ కూడా ఉండలేదు. చంద్రబాబు నాయుడు గారు కాలికి బల్బం కట్టుకొని తిరిగినా, రాహుల్ గాంధీ గారు బ్రహ్మాండంగా మొత్తం రాష్ట్రం అంతా తిరిగినా, ఇక్కడే తీసుకువేసి ఇక్కడే మకాం వేసి ప్రజలను గందరగోళ ప్రయత్నం చేసే ప్రయత్నం చేసిన నరేంద్ర మోడీ గారు భారత ప్రధానమంత్రి స్వయంగా వచ్చి ఇక్కడ చాలా విమర్శలు చేసిన, అమిత్ షా గారు వచ్చి విస్తృతంగా పర్యటించిన ఐదుగురు రాష్ట్ర ముఖ్యమంత్రులు, 5 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 11 మంది కేంద్ర మంత్రులు, ఇంకా చాలా మంది మహానుభావులు వచ్చిన ప్రజలవన్నీ పెడచెవిన పెట్టినారు. ఇవన్నీ మాకు సంబంధం లేదు, మా నాయకుడు కేసీఆర్ అని చెప్పి గంటా బలంగా కుండబద్దలు వంటి అద్భుతమైన అఖండమైన విజయాన్ని మనకు కట్టబెట్టినారు. 2014 63 సీట్లు ఇస్తే ఈసారి 88 సీట్లు, అంటే 75% సీట్లు కట్టబెట్టి అఖండమైన విజయాన్ని ఇచ్చినారు. ఆనాడు 34% ఓట్లు ఇస్తే మొన్న 47%, అంటే 13% ఓటింగ్ కూడా పెంచి మన మీద బాధ్యత కూడా పెంచినారు. ఎందుకంటే గెలవంగానే పొంగిపోకూడదు, గెలిచినామని చెప్పి అహంకారంతో విరమించడం కూడా కరెక్ట్ కాదు. గెలిచినాము, మెజారిటీలు పెరిగినాయి, సీట్లు పెరిగినాయి, ఓటింగ్ శాతం పెరిగిందంటే దానికి కారణం మన నాయకుడి పట్ల పెరిగిన విశ్వాసం అనే మాట కూడా నేను ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అంటే 2014 ఎన్నికల్లో మనకు ఓటు వెయ్యని 13% మంది ప్రజలు అదనంగా మనకు ఓట్లు వేసినారంటే ఇది సామాన్యమైన విషయం కాదు. గ్రేటర్ హైదరాబాద్లో 2014 ఎన్నికల్లో మనం మొదటి గెలిచింది ఒకే ఒక సీట్, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 2 సీట్లు, సికింద్రాబాదు మల్కాజ్గిరి. కానీ 2 ఏళ్లలోనే జిహెచ్ఎంసీ ఎన్నికలకు వస్తే అఖండమైన మెజారిటీ తీసి ఆనాడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి నేతృత్వంలోనే మొత్తం ఆనాడు మన రోడ్ షోలు కానీ హైదరాబాద్ ప్రచారం కానీ తమ్ముడు సుమన్ కూడా ఆనాడు మనతోనే పనిచేసినారు. బ్రహ్మాండంగా మొత్తం హైదరాబాద్ అంతా కూడా తిరిగి కేసీఆర్ గారి నాయకత్వం గురించి, కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలకు అందుతున్న సంక్షేమ అభివృద్ధి ఫలాల గురించి బలంగా చెప్తే హైదరాబాద్లో కులాన్ని చూడలేదు, మతాన్ని చూడలేదు, ప్రాంతాన్ని చూడలేదు, వర్గాన్ని చూడలేదు, దేన్ని చూడలేదు. ఏకోన్ముఖంగా 150 స్థానాలకు గాను మనం 99 గెలిచినాం, మన మిత్రపక్షం మజ్లిస్ 45 గెలిచిందంటే 150 దగ్గర దగ్గర 144 మొత్తం మనమే గెలిచి ఒక రికార్డు, ఒక తుఫాను ఆనాడు సృష్టించడం జరిగింది. తర్వాత చాలా కార్యక్రమాలు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మంచినీటి సరఫరా మెరుగు చేయడం కానీ, శాంతి భద్రతను అద్భుతంగా కాపాడడం కానీ, అదే రకంగా రహదారులు కానీ, ఫ్లైఓవర్లు కానీ, అండర్ పాస్లు కానీ, పెట్టుబడులను ఆకర్షించడం కానీ, కరెంటు వ్యవస్థను బాగు చేసుకోవడం కానీ చెప్పుకుంటూ పోతే 1-2 కాదు, చాలా కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి ఒక విశ్వాసం కుదిరింది. ఈ పార్టీ మన నాయకుడు కేసీఆర్ గారి పట్ల ఒక అఖండమైన విశ్వాసం, ఈయనైతేనే మాకు కరెక్ట్ అనుకున్నారు అనుకుని మళ్ళీ మొత్తం రంగారెడ్డి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మనకు ఈరోజు అద్భుతమైన విజయాన్ని, 29 స్థానాలు ఉంటే 7 మన మిత్రపక్షం మజ్లిస్ గెలిచింది, 18 మనం గెలిచిన మొత్తం కలిపితే 25 స్థానాలను 29లో మళ్ళీ మనం కట్టబెట్టి ప్రజలు మన మీద ఎంత విశ్వాసం ఉన్నదో స్పష్టంగా ప్రకటించడం జరిగింది.